करोना उधृति प्रारंभम तोलुत विनिपिंचिन वैक्सीन पेरु ऑक्सफर्ड कानी ऑक्सफर्ड आसलु प्रस्तुतं नीरुगारेला कनिपिस्तुन्नायि क्लिनिकल ट्रायल्स लो ऑक्सफर्ड वैक्सीन दुष्प्रभावालनु चूपिनट्लु तेलुस्तोंदि दींतो प्रयोगालनु तात्कालिकंगा निलिपिवेसिनट्लु समाचारं तोलि नुंचि प्रपंच देशालु ऑक्सफर्ड मीदे आसलु पेट्टुकुन्नायि क्लिनिकल ट्रायल्स विकसिंचडंतो प्रयोगालु निलिपिवेस्तुन्नट्लु प्रकटिंचडं प्रस्तुतं चर्चनीयांशंगा मारिंदि ప్రాణంతక కరోనా వైరస్ ను నిర్మూలించడానికి అవసరమైన వాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. భారత్ సహా పలు 78 దేశాలు కరోనా వాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. కోవిడ్ వాక్సిన్ తయారీలో ఫ్రంట్ రన్నర్ గా గుర్తింపు పొందిన బ్రిటన్ స్విడిష్ ఫార్మసిటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కరోనా వాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ వాక్సిన్ ప్రయోగాల దశలో ఉంది. 2-3 దశల్లో ట్రయల్స్ కొనసాగుతున్నాయి. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో బాంబు లాంటి సంవత్సరాన్ని పేల్చింది ఆస్ట్రాజెనెకా సంస్థ. కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేసినట్లు ప్రకటించింది. వాక్సిన్ ను దీన్ని ప్రయోగించిన తర్వాత దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తేలడంతో క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన హెల్త్ వెబ్సైట్ స్టార్ట్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. క్లినికల్ ట్రయల్ సందర్భంగా వచ్చిన కొన్ని ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వాక్సిన్ మూలకలను పునసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడినట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ వెల్లడించినట్లు తెలిపింది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్లపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతాయనేది ఇప్పట్లో బహిర్గతం కాకపోవచ్చని అంచనా వేసింది. ట్రయల్స్ ను వెంటనే నిలిపివేయాల్సి వచ్చిందంటూ ఆస్ట్రాజెనెకా అధికార ప్రతినిధి పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి. ప్రయోగ దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ను AZD-1222 గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాల దశలో ఉంది. 2-3 దశ ప్రయోగాలను చేపడుతున్నారు. భారత్ సహా ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో 62 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టారు. 3-4 దశ ప్రయోగం విజయవంతమైతే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ అందరిలోనూ వ్యక్తమవుతోంది. 1 బిలియన్ డోసుల వ్యాక్సిన్ కోసం ఆ సంస్థకు ఇప్పటికే ఆర్డర్లు కూడా అందాయి. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రాజెనెకా తీసుకున్న నిర్ణయం ఓ విఘాతంలా మారింది. పెద్ద వైద్య అధ్యయనాలను తాత్కాలిక నిలిపివేయడం అసాధారణమైంది కాదు. ఏదైనా తీవ్రమైన ఊహించని ప్రతిచర్యను పరిశోధించడం భద్రతా పరీక్షల్లో తప్పనిసరి భాగం. సమస్య యాదృచ్ఛికంగా తలెత్తే అవకాశం ఉందని ఆస్ట్రాజెనెకా ప్రయోగం ఎత్తిచూపింది. వేలాది మందిపై ప్రయోగాలలో అన్ని రకాల అనారోగ్య సమస్యలు అధ్యయనాలలో తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ ట్రయల్స్ కాలపరిమితి ప్రభావాన్ని తగ్గించడానికి, ఒకే దశలో సమీక్షను వేగవంతం చేయడానికి తాము కృషి చేస్తున్నామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. జ్వరం లేదా కండరాల నొప్పి వంటి తేలికపాటి దుష్ప్రభావం కాదని, ఆసుపత్రిలో చేరినంతగా వివరించలేని తీవ్రమైన అనారోగ్యమని COVID-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పాల్గొంటున్న వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డెబోరా పుల్లెర్ అన్నారు. అయితే ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు అని పుల్లెర్ అన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొనే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించడానికి ట్రయల్స్ నిలిపివేయడం భరోసా ఇస్తుందని పేర్కొన్నారు. ఈ ట్రయల్స్ ను మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది స్పష్టం చేయలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనేది విషయాన్ని కూడా ఆ సంస్థ ధృవీకరించలేదు. ప్రయోగాల సందర్భంగా దుష్ప్రభావాలు కనిపించాయని, అందుకే వెంటనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని, వ్యాక్సిన్ ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందని మాత్రమే పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్ ను అర్ధాంతరంగా నిలిపివేయడం కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై ప్రభావాన్ని చూపే కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రయోగాలు పూర్తి కాకముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేనందున
ఇందులో మరింత జాప్యం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది।